జగ్గయ్యపేట నగర పంచాయతీలో కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి తమ సమీప వైసీపీ అభ్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే లెక్కింపు సరిగ్గా జరగలేదని మరోసారి కౌంటింగ్ చేపట్టాలంటూ వైసీపీ అభ్యర్థి పట్టుబడ్డారు. అభ్యర్థి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే ఉదయబాన్ దగ్గర నుండి రీకౌంటింగ్ చేయించారు. రీకౌంటింగ్ లోనూ తెలుగుదేశం అభ్యర్థికి అదే మెజారిటీ వచ్చింది. అయితే రీకౌంటింగ్ సరిగ్గా జరగలేదని మరోసారి ఓట్లను లెక్కించాలంటూ ఎమ్మెల్యే ఉదయబాను అనుచరులు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తెలుగుదేశం వైసీపీ నేతల మధ్య కొద్దిసేపు ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో మూడోసారి రీకౌంటింగ్ చేపట్టారు ఎన్నికల అధికారులు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నగర పంచాయతీ కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి తన సమీప వైసీపీ అభ్యర్థిపై 5 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మధు, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 5 ఓట్లతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. దీంతో 5 ఓట్లతో విజయం సాధించిన పట్ల వైసీపీ అభ్యర్థి కాటగాని శివకుమారి మళ్ళా రీకౌంటింగ్ చేయాలని కోరారు. రెండోసారి రీకౌంటింగ్ కొనసాగుతోంది. అయితే మొత్తం మీద మొట్టమొదటి టీడీపీ అభ్యర్థి పొన్నా లక్ష్మిపై కాటసాని శివకుమారి 5 ఓట్లతో గెలుపొందడంతో ఎమ్మెల్యే ఉదయభాను కూడా జోక్యం చేసుకుని అవసరమైతే మరొకసారి కూడా రీకౌంటింగ్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో అక్కడ వైసీపీ టీడీపీ నాయకులకు ఏజెంట్లకి మధ్య స్వల్ప మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక మరోసారి కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక జగ్గయ్యపేట నగర పంచాయతీకి సంబంధించి మొత్తం మీద 31 డివిజన్లు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి ఫేజ్ లో భాగంగా 16 వార్డులు కౌంటింగ్ ప్రారంభించారు. 16 వార్డుల్లో వైసీపీ 7 వార్డుల్లో విజయం సాధించగా వైసీపీ 8 వార్డులో విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ 7 వార్డులలో విజయం సాధించింది. 13వ వార్డు ఓటర్ లెక్కింపు అభ్యంతరం వ్యక్తం చేయడం మళ్ళా రీకౌంటింగ్ చేయాలన్న నేపథ్యంలో రీకౌంటింగ్ కొనసాగుతుంది కనుక దాని ఫలితం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతానికైతే కనుక అక్కడ 8 వార్డులో 2, 3, 5, 6, 7, 8, 11, 16 వార్డులో వైసీపీ విజయం సాధించగా 1, 4, 9, 10, 12, 15, 14 వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం 13వ వార్డుకి సంబంధించి రీకౌంటింగ్ కొనసాగుతుంది. దీంతో జగ్గయ్యపేట మున్సిపల్ పంచాయతీ కౌంటింగ్ కేంద్రం వద్ద కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక మరొక వైపు చూస్తే కనుక కృష్ణా జిల్లాకు సంబంధించి కొండపల్లి నగర పంచాయతీకి కూడా దాదాపుగా కూడా ఎన్నికల సగ భాగం కౌంటింగ్ ప్రక్రియ సగ భాగం ముగిసింది. ఇప్పటి వరకు కూడా అవినటువంటి మొట్టమొదటి ఇక్కడ కూడా 16 వార్డులో లెక్కింపు ప్రారంభించారు. మొదట వైసీపీ 9 వార్డులో విజయం సాధించగా తెలుగుదేశం పార్టీ 1 వార్డులో విజయం సాధించారు. 6 వార్డులో విజయం సాధిస్తే స్వతంత్ర అభ్యర్థి 10వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి మహిళ అక్కడ విజయం సాధించారు. ప్రస్తుతానికైతే కనుక మొట్టమొదటి 16 వార్డులకు సంబంధించి వైసీపీ 9లో విజయం సాధించడం, టీడీపీ 6లో విజయం సాధించడం అక్కడ కూడా కౌంటింగ్ సగం పూర్తయింది. మిగిలిన వార్డులకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా జిల్లాలో 2 జగ్గయ్యపేట, అదేవిధంగా కూడా కొండపల్లి 2 కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే కనుక జగ్గయ్యపేట నగర పంచాయతీలో 13వ వార్డుకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 5 ఓట్లతో విజయం సాధించడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ అక్కడికి చేరుకుని రీకౌంటింగ్ మీద రీకౌంటింగ్ చేసి అక్కడ ఖచ్చితంగా ప్రతి ఓట్ని కూడా పరిశీలించాలని చెప్పేసి ఆయన పట్టుబడడంతో అక్కడ కౌంటింగ్ లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాధవి, మురళి, ఎందుకు ఇన్నిసార్లు రీకౌంటింగ్ చేయిస్తున్నారు? దానికి గల కారణాలేంటి? మెయిన్ గా చూస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కూడా వైసీపీ పార్టీకి మధ్య పోటాపోటీగా కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటి 16 వార్డు లెక్కింపులో తెలుగుదేశం పార్టీకి 7 వార్డులో విజయం సాధిస్తే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ 8 వార్డులో విజయం సాధించింది. 13వ వార్డు కూడా తెలుగుదేశం ఖాతాలోకి వెళ్ళింది. 5 ఓట్లతో వారు విజయం సాధిస్తే 5 ఓట్లతో విజయం సాధించడం పట్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సామినేని ఉదయపాను పట్టుబట్టి మరొకసారి కౌంటింగ్ చేయాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అంటే ఎక్కడైనా ఓట్లు లెక్కింపేసే సమయంలో అటు ఇటుగా పడినటువంటి ఓట్లు కానీ లేదా కొన్ని ఓట్లు కానీ తేడా పడ్డాయేమో లేదా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చక్కగా పరిశీలించలేదేమో అనే అనుమానంతో ఎమ్మెల్యే పట్టుబట్టి ఆ కౌంటింగ్ మళ్ళా రీకౌంటింగ్ చేపిస్తున్నారు. ఎందుకంటే 5 ఓట్ల వ్యత్యాసంలో ఓడిపోవడం అనేది అతను కొంత ఇబ్బంది కలిగించిన పరిస్థితిగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి వార్డులో చెడు సమానంగా కూడా నెగ్గుతూ వస్తున్న నేపథ్యంలో అక్కడ కనుక వైసీపీ ఏమాత్రం ఒక్క డివిజన్ కోల్పోయినా కూడా అక్కడ పట్టుబట్టి తెలుగుదేశం పార్టీ కనుక కార్పొరేషన్ నగర పంచాయతీలో బాగా వేస్తే కనుక సామినేని ఉదయభానుకి తన రాజకీయ భవిష్యత్తుపై కొంత మచ్చపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అతి తక్కువ ఓట్లతో గెలిచినటువంటి ఈ 13వ వార్డులో మరొకసారి రీకౌంటింగ్ చేస్తే కనుక ఫలితం తారుమారు అవుతుందేమో. అంటే అంతకు ముందు సిబ్బంది స్పీడ్ గా చూసినప్పుడు సరిగ్గా పరిశీలించలేదని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఓట్లు కనుక రాజకీయంగా అక్కడ జరిగే గెలుపోటములు ప్రభావితం చేస్తాయని అనుమానంతో 8 సార్లు కౌంటింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మాది మురళి, ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపిస్తుంది. దీనిని ఎలా చూడవచ్చు అంటారు మీరు? మాధవి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెల్లూరు నగర కార్పొరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు ఈసారి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరగడం జరిగాయి. అయితే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు సాంకేతికపరమైనటువంటి కారణాలు, న్యాయపరమైనటువంటి ఆటంకాలతోటి వీటన్నిటికీ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం జరిగినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ తో పాటుగా 12 నగర మున్సిపల్ నగర పంచాయతీలకు సంబంధించి ఫలితాలు చూస్తే కనుక కొంత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఎక్కువ బలం కనిపిస్తున్నప్పటికీ కూడా వార్డుల సంఖ్య చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు అందుతున్న ఫలితాలు బట్టి నెల్లూరు కార్పొరేషన్ అయితే దాదాపుగా కూడా వైసీపీ పరమైనట్టుగానే భావించవచ్చు. వైసీపీ అక్కడ బాగా వేసే అవకాశాలు అయితే చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూడా మరొక 7 మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ బాగా వేసే విధంగా కూడా దానికి కావలసినటువంటి స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని ఇప్పటికే చూపించడం జరిగింది. కానీ ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీలో మాత్రం తెలుగుదేశం పార్టీ బాగా వేసింది. ఎక్కడైతే వైసీపీ పార్టీ బాగా వేసినప్పటికీ కూడా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి వార్డుల సంఖ్యలో విపరీతమైనటువంటి పెరుగుదల కనిపించింది. చాలా చోట్ల దగ్గరగా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాకు సంబంధించి జగ్గయ్యపేట చూస్తే కనుక 16 వార్డుల్లో కౌంటింగ్ పూర్తయితే వైసీపీ 8 గెలుచుకుంటే తెలుగుదేశం పార్టీ 8 గెలుచుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి 8లో 13వ వార్డుని రీకౌంటింగ్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా కూడా కొండపల్లికి సంబంధించి చూస్తే కనుక కొండపల్లికి సంబంధించి ఇప్పటివరకు 16 వార్డులో కౌంటింగ్ పూర్తయితే కనుక 9 వార్డులు వైసీపీ విజయం సాధిస్తే 6 వార్డులో టీడీపీ విజయం సాధించింది. 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడం జరిగారు. అదేవిధంగా ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలు అన్ని చోట్ల కూడా ఆ యొక్క మున్సిపాలిటీ కానీ ఆ యొక్క నగర పంచాయతీ కానీ బాగా వేసిన వైసీపీ పార్టీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వార్డుల సంఖ్య గెలుచుకోవడంలో బాగా ఎక్కువ వార్డులు గెలుచుకుని గతం కన్నా కూడా భిన్నమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారనే భావన అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏకపక్షంగా ఎక్కడ ఎన్నికలు జరగలేదు. ఏకపక్షంగా అధికార పార్టీకి అన్ని డివిజన్లు రాలేదు. కొద్దో గొప్ప 40%, 50% డివిజన్ ని తెలుగుదేశం పార్టీ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది పూర్తిగా కూడా ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే ఇటీవల కాలంలో ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల పట్ల కానీ ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే కొంతైనా సరే ప్రభుత్వానికి అంటే